మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం వెలుగు కార్యాలయంలందు పిఏఓలతో ఏపీఎం మాణిక్యరావు అధ్యక్షతో మంగళవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవనోపాధులు మెరుగుపరచడం కోసం జగనన్న పాల వెలుగు చేయూత మహిళా సంఘాల సభ్యులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం 30,000 నుంచి 50,000 రూపాయలు పావలా వడ్డీకి పాల వెలుగు కింద గేదె కొనుగోలు కోసం పావల వడ్డీ కింద రుణాలు మందు చేయనట్లు వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రవికుమార్ అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి మహిళా భాగస్వామ్యం కోసం ప్రతి వియో ఇంటింటికి తిరిగి పలు సూచనలను అవగాహన కల్పించాలని వియోలకు తెలియజేశారు. ఈరోజు మండల సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ నెలలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకి ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని సంఘంలో ఉన్నటువంటి సభ్యురాల వివరాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మహిళలకు, మరి ముఖ్యంగా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఆసరా కార్యక్రమం ఈ గడప గడపకు వెళ్ళి అవగాహన తీసుకురావాలని చెప్పి అందరికీ మనలో టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చోటి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే కంప్లీట్ చేయాలి ఆదేశాలు జారీ చేయాల్సింది. వచ్చే నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కాన్స్టిట్యూన్సీలో 10 మీటింగ్ 10 సార్లు అంటే సమావేశాలు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమావేశాన్ని ఎమ్మెల్యే గారు ఏ మండలం అయితే విజిట్ చేస్తారో మండలానికి వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి 10% వాళ్ళ మండలానికి అకౌంట్లో 10% నిధులు డిపాజిట్ అవుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే 10 సార్లు విజిట్ చేస్తే 10 పదులు 100% 100% కాన్స్టిట్యూన్సీ ఏ మండలం ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ మండలం అయితే ఎమ్మెల్యే గారు విజిట్ చేస్తారో ఆ మండలానికి 10% అమౌంట్ సంఘాల అకౌంట్లో జమ అవుతుంది. ఎగ్జాంపుల్ బొదిలి, మనకి బొదిలి ఎమ్మెల్యే గారు వచ్చేటువంటి డేట్లు చూసుకుంటే 8వ తారీఖు 13వ తారీఖు 16వ తారీఖు వస్తారు. ఈ మండలంలో ఒకే చోట కాకుండా 3 ప్రాంతాల్లో ఎక్కువ సంఘాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సపోజ్ మనకి 3 మీటింగ్లు పెట్టుకున్నాడు కాబట్టి మన మండలానికి 1,50,000 సంఘాలకు గాను 8,06,90,000 రూపాయల వరకు రుణబెట్టిన అమౌంట్ వస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు 3 సార్లు అంటే కాన్స్టిట్యూన్సీకి 10 టైమ్స్ 10% మన మండలానికి వచ్చేలేదు 3 సార్లు విజిట్ చేస్తారు కాబట్టి 33% 33% 33% అంటే 2 సార్లు విజిట్ చేస్తే ఫస్ట్ సపోజ్ అదే తల్లుబాటు ఉందనుకో 2 సార్లు విజిట్ చేస్తారు అప్పుడు మొదటి విజిట్ చేసిన రోజు 50% మండలానికి పడుతుంది, రెండోసారి విజిట్ చేసినప్పుడు 50% మండలం. ఇక్కడ 3 సార్లు విజిట్ చేస్తారు కాబట్టి 3 33లు అంటే 100% 3వ సారి విజిట్ చేసినప్పుడు మండలానికి పొందవుతుంది. ఇది మనకి వేరే సంస్థలతో టైఅప్ చేస్తున్నారు. జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి లైవ్లీహుడ్స్ జనరేషన్ చేసుకోవడానికి ఈ నిధులు మంజూరు చేసుకోవాలి. ఇది గ్రూప్ అకౌంట్లో పడుతుంది, నిర్మాణం చేసుకొని సంబంధిత అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యురాల అకౌంట్కి గ్రూప్ నుంచి ఇండివిజువల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇదే కాకుండా మన నియోజకవర్గం కొదిలి మండలంలో జగనన్న పాలవెళ్ళినటువంటి ప్రతిష్టాత్మకంగా దొరుకుతుంది. అమలు అనే సంస్థతోటి మన ముఖ్యమంత్రి గారు టైఅప్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మహిళలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పాలం మీద ఎక్కువ గేదెల మీద ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకి రేటు అనువైన రేటు మంచి ధర అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి రేటు ఇవ్వాలనే ఉద్దేశం మీద జగన్ గారు మహిళల తరఫున పాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని విషయం మన మండలం ముందంజ ఉంది. దీనికి మన కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ప్రైవేట్ సంస్థలకి మన సంస్థలు కూడా ఒక్కొక్క లీటర్కి 5 రూపాయల నుంచి 7 రూపాయల వ్యత్యాసం వస్తుంది. మహిళలు కూడా చాలామంది దీనికి పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఇండివిజువల్ అకౌంట్తో పడుతుంది కాబట్టి అందరూ సమూహం చేస్తున్నారు. ఈ మహిళలు ఎవరైనా గేదెలు కొనుక్కుంటా మేము దీని ద్వారా మేము లబ్ధి పొందుదాం అనుకుంటే వాళ్ళకి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి పావలా వడ్డీకి మన రుణాలు గేదె 30,000 రూపాయలు ఇవ్వడానికి ఒక్కొక్క లబ్ధిదారికి మన ఆదేశాలు మన కలెక్టర్ గారు వినిపించే ఆదేశాలు వచ్చింది. అదేవిధంగా ఇది కాకుండా మనకి ఈ పేదలందరికీ వీళ్ళు అంటే
అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైతే మన సంఘాల్లో ఉండేవాళ్ళో వాళ్ళకి అందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఇంకా అదనంగా కావాలంటే సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళలకి 30,000 నుంచి 50,000కి అంటే ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళందరికీ బేసిమెంట్ లెవెల్లోనే మన మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యురాలకి 30,000 నుంచి 50,000 కూడా పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడానికి మన కలెక్టర్ గారు పిడి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి వైఎస్ఆర్ చేయూత చేయూత కార్యక్రమంలో ఎవరైతే చేయూత లబ్ధిదారులు ఇంకా మనం మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా మనం మిస్ చేసుకొని ఎంపీడీ గారు లాగిన్లో అప్రూవల్ చేసేసుకుంటే వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా డబ్బులు పడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా వాలంటీర్ల ద్వారా మనం ఏం చేయాలంటే వైఎస్ఆర్ చేయూత కింద డబ్బులు పడిన వాళ్ళకి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ కూడా మనం తీసుకొని మన దగ్గర ఒక 76 మందికి ఇంకా డిజిటల్ పేమెంట్ తీసుకోవాల్సింది. అది కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ బీమాలో చాలామంది మైగ్రేట్ అవ్వడం వల్ల అదేవిధంగా ఇన్వాలిడ్ అకౌంట్స్కి వచ్చినాయి. అవన్నీ ఇన్వాలిడ్ అకౌంట్స్ అన్నీ వాల్యూ చేసే విధంగా కన్ఫర్మేషన్ చేసుకునే విధంగా మనందరం వీరు వేయాలందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకి జగనన్న తోడు అనేది మనం బ్యాంకు నుంచి 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన శ్రీనిధి నుంచి తోడి కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది 10 నెలల్లో క్రమశక్తంగా కడితే దానికి వడ్డీ లేని రుణం కూడా వచ్చే నెలలో చివరాకల్లో మన ముఖ్యమంత్రి వారికి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారని చెప్పి తెలియవలసిన జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.